కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై కేసు సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు. మంగళవారం దీనిపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం విచారణ జరపనుంది. మరోవైపు కోల్కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. తమకు భద్రత కల్పించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై కేసు సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు. మంగళవారం దీనిపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం విచారణ జరపనుంది. మరోవైపు కోల్కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. తమకు భద్రత కల్పించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి. ఎస్ బలరామ్, కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్య అత్యాచారం కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు సిబిఐ చేపట్టడం జరిగింది. కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిబిఐ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తోంది. అయితే ఈ కేసు పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలి ఈ ఘటన పైన అని చెప్పి పలు లేఖలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రావడం జరిగింది. దీంతో ఆగస్టు 20వ తేదీన రేపు సుప్రీంకోర్టు సెలవు దినం కావడంతో ఎల్లుండు ఆగస్టు 20వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, అలాగే జస్టిస్ జేవి పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసుని విచారించబోతున్నారు. ఇప్పటి వరకు నిజంగా దేశవ్యాప్తంగా ఆగస్టు 9న ఈ ఘటన జరిగిన నాటి నుంచి కూడా దేశవ్యాప్తంగా వైద్యులు రోడ్లకి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. వైద్య సేవల్ని నిలిపివేసి తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి కూడా ఆందోళనలు కొనసాగిన పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు రాష్ట్రం ఇటు కోల్కతాలో బెంగాల్ ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఘటన పట్ల స్పందించడం జరిగింది. వైద్యుల భద్రతకు సంబంధించి అనేక చర్యలు తీసుకోవడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. సో ఇప్పుడు కోర్టు కూడా ఈ కేసుకు సంబంధించిన అంశం పైన జోక్యం చేసుకోబోతోంది. ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్ లోని ఆర్మీ కాలేజ్ డెంటల్ సైన్సెస్ లో ముఖ్యంగా చదువుతున్న విద్యార్థిని ఇటు మోనికా సింగ్ ఒక లెటర్ పిటిషన్ ని సీజేకి పంపించడం జరిగింది. అలాగే మరొక రెండు పిటిషన్లు కూడా ఇటు సుప్రీంకోర్టు న్యాయవాదులు రోహిత్ పాండే అలాగే ఉజ్వల్ గౌర్ ఈ ఇద్దరు కూడా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శిగా రోహిత్ పాండే ఉన్నారు. అలాగే ఉజ్వల్ గౌర్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్నారు. ఇద్దరు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు పంపడం జరిగింది. ఈ ఘటనపై సీజేఐ సొంతగా ముఖ్యంగా స్వయంగా జోక్యం చేసుకుని చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలి. త్వరగా ఈ కేసు విచారణను కొలిపి తీసుకొచ్చే విధంగా దోషులు శిక్షించబడే విధంగా చూడాలని చెప్పి లేఖ లెటర్ పిటిషన్లలో పేర్కొనడం జరిగింది. సో వీటిని సిబిఐ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ పరిగణలోకి తీసుకుంటూ ఈ లేఖలను ఎల్లుండి ఈ కేసు విచారణని సిబిఐ ధర్మాసనం ముందు లిస్ట్ చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎల్లుండి ఈ కేసు పైన విచారణ జరిపోతున్నారు. ఇప్పటికే సిబిఐ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ని యాజమాన్యంలో ఉన్న ఇతర వ్యక్తుల్ని కూడా ప్రశ్నించడం జరిగింది. అనేక మందిని అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి. ఇటు కోల్కతా పోలీసుల నుంచి ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను కూడా సిబిఐ టేకప్ చేసి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ని కొనసాగిస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యంతో సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలక ఆదేశాలు ఈ ఘటనకు సంబంధించి వైద్యుల భద్రతకు సంబంధించి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అలాగే ఈ ఘటన విచారణ వేగవంతం చేసే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. గోపి, అంటే సుప్రీంకోర్టు సుమోటుగా తీసుకోవడం విచారణకు సిద్ధమవుతుండటంతో దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న వైద్యుల్లో ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఎటువంటి న్యాయం కావాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారత వైద్య మండలితో పాటుగా దేశవ్యాప్తంగా ఈ కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనకు సంబంధించి ఇప్పటికే అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. దేశంలో ఎక్కువగా వైద్య సేవల్లో ఉన్న వాళ్ళు 60% మహిళలే ఉన్నారు. సో ఈ విషయంలో ముఖ్యంగా ప్రధాని కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి భారత వైద్య మండలి ఇప్పటికే ప్రధానికి ఒక లేఖ రాయడం జరిగింది. ఇందులో భాగంగా అనేక డిమాండ్లను వాళ్ళు వెల్లడిస్తున్నారు. ఆసుపత్రులు వైద్య కళాశాలలో భద్రత కల్పించాలి, అలాగే ఇటు విమానాశ్రయాల మాదిరిగా భద్రతా ప్రోటోకాల్స్ ని ఆసుపత్రుల్లో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిని సేఫ్ జోన్లుగా ప్రకటించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే వైద్యుల పని ప్రదేశంలో పరిస్థితుల్ని మార్చాలి, తగినంత విశ్రాంతి గదులను అందుబాటులో ఉంచాలి, అలాగే నిర్ణీత కాల వ్యవధిలో న్యాయం అందించాలన్న డిమాండ్లను కూడా వారు చేస్తున్నారు. అలాగే బాధిత డాక్టర్ కుటుంబానికి గౌరవపూర్వమైన పరిహారం అందించాలని చెప్పి కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఇటు వైద్యుల పైన దాడులకి అలాగే అత్యాచారాలకి పాల్పడిన వారికి
కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాలని చెప్పి కూడా వైద్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి సో కోర్టు జోక్యంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇప్పటికీ సిబిఐ టేకప్ చేయడం జరిగింది, స్వతంత్ర దర్యాప్తు సంస్థ. సో ఖచ్చితంగా ఈ కేసు వెనకాల ఈ అత్యాచార ముఖ్యంగా హత్య అత్యాచారం అలాగే హత్య ఈ కేసు వెనక ఇతర కుట్ర కోణాలు ఏమైనా ఉన్నాయా, ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఎందుకు అంత దారుణంగా మహిళ డాక్టర్ ని చంపాల్సి వచ్చిందని వెనక సిబిఐ నిజాలను మీకు తెలిసేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ ద్వారా ముఖ్యంగా కేంద్రానికి ఒక డైరెక్షన్ కోర్టు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. డాక్టర్ల భద్రతకు సంబంధించి కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దానికి సంబంధించి ఇప్పటికే కేంద్రం కూడా ఇటు డాక్టర్స్ పైన దాడి జరిగితే 6 గంటల్లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేసేయాలని చెప్పి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టర్ల పైన దాడులకు సంబంధించి ఒక అత్యున్నత స్థాయి కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సో కోర్టు జోక్యంతో ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే విధంగా మరిన్ని పటిష్టమైన ఆదేశాలు కోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. థాంక్యూ గోపి.